కేంద్ర ప్రభుత్వం విధించిన 5% జీఎస్టీని ఖండిస్తూ చేనేత కార్మికులు నిజాం కళాశాల నుంచి అబిడ్స్ జీపీఓ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికులు రాసిన వేల పోస్ట్ కార్డులను జనరల్ పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి ప్రధాని మోదీకి పంపారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యంత కీలకమైన ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపైన జీఎస్టీ విధించడం అత్యంత దారుణమన్నారు. 5% ఉన్న జీఎస్టీని చేనేత వస్త్రాలపై 12% పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. కేంద్ర ప్రభుత్వం చేనేతపైన ఉన్న 5% జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారన్నారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం చేనేతపైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎల్ రమణ అన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు జిల్లాల నేతన్నలు పాల్గొనాలని కోరారు. బొగ్గు పరిశ్రమలో విదేశీ పెట్టుబడులతో పాటు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. నవంబర్ 17 ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమంలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి కనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి కార్మికునికి కనీసం 15,000 రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. బొగ్గు పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 5వ వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కర్మం చేపట్టారు. ప్రభుత్వ కబ్జా గురైన స్థలాలను సిపిఐ నాయకులు పరిశీలించారు. సిపిఐ జిల్లా నాయకులు బానోత్ విజయబాయి వైరా నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు లంచాలకు అలవాటు పడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, అశోక్ ముత్తయ్య మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో భారత్ దర్శన్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ సుభద్ర వాటికలో సార్వజనిక కార్తీక దినోత్సవం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలందరూ సామూహికంగా దీపారాధన చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. కార్తీక మాసం అంటే శివునికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసమన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు కమలానంద భారతి స్వామీజీతో పాటు ముదవల ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భారత రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జైన్ సేవా సంఘం ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ తీరంలో భారతీయుల ఛట్ పూజా సంబరాలు కన్నుల పండుగగా సాగాయి. పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశానికి చెందిన మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొని సూర్య భగవానుని ప్రార్థించారు. హుసేన్ సాగర్ తీరంలో సూర్య భగవానుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక కార్తీక మాస తొలివారంలో సూర్య భగవానుని పూజించి సకల రోగాలు కనుమరుగవ్వాలని నిర్వాహకులు సునీల్ తెలిపారు. ఈ పండుగకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బెంగాల్, నేపాల్ ప్రాంతానికి చెందిన వారితో పాటు మారిషస్ ప్రాంతంలో కూడా ఈ పండుగ వైభవంగా జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సుమేష్ కుమార్ తో పాటు ఏసీబీ జేడీ అంజనీ కుమార్ ప్రముఖులు, పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. కబ్జాదారుల నుండి భూమిని కాపాడి ప్రాణభిక్ష పెట్టాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. రాజేంద్ర నగర్ మండల్ బుద్వేలకు చెందిన విజయ్ కుమార్ 600 గజాల భూమి కబ్జా గురైందని మానవ హక్కుల కమిషన్ కు వినవించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫజలుద్దీన్ గోరీ తనకు సంబంధించిన భూమిని ఆక్రమించి ఆ స్థలంలో బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని నిలదీయగా తనను చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సర్వే నెంబర్ 104-106 లో ఉన్న తన భూమి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని అన్నాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో న్యాయవాది శ్రీనాథ్ తన కుమారుడు రాహుల చౌదరితో కలిసి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించామని చెప్పాడు. కబ్జాకోరుల చెర నుండి తమ భూమిని తమకు అప్పగించి వారి నుండి ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. జగిత్యాల జిల్లా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రైతుల బాధలు తీరుతాయన్నారు మాజీ రైతు ఐక్యవేదిక లీడర్ పన్నాల తిరుపతి రెడ్డి. దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మునుగోడులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో సుమారు 2,000 మంది రైతు ఐక్యవేదిక నాయకులు బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జగిత్యాల చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కాన్వాయ్తో మునుగోడు బయలుదేరారు రైతు ఐక్యవేదిక నాయకులు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీతో పనిచేస్తామన్నారు రైతు ఐక్యవేదిక నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లౌడ్య రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్తో పాటు మున్సిపల్ చైర్మన్ జైపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుని తనిఖీ చేయగా తన చెప్పులో బంగారాన్ని దాచిపెట్టాడు. అక్రమంగా తరలిస్తున్న 228 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 11,90,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. వెంటనే కస్టమ్స్ అధికారులు బంగారాన్ని సీజ్ చేసి ప్రయాణికుని అదుపులోకి తీసుకున్నారు. తూఫ్రాన్ తహసీల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు రాస్తా రోకో చేపట్టారు. తమకు ఇల్లు ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు మరిచారు అంటూ ఆందోళనకు దిగారు. తూఫ్రాన్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్లు డ్రా పద్ధతిలో కేటాయించారు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు రాస్తా రోకో నిర్వహించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఇలా జరగడం దారుణమన్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని లబ్దిదారులు కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం జరిపించారు. బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 అనాథ వృద్ధులకు 10 రకాల నిత్యావసర సరుకులను సంస్థ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత పంపిణీ చేశారు. సాయం చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాల వికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తన సంస్థ అంతర్జాతీయ సేవా సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందించడానికి బాల వికాస సేవా సంస్థ దాదాపు 22 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనాథ వృద్ధులకు సాయం చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు వృద్ధాప్య దశలో ఉన్నటువంటి పెద్దవారిని ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకోవాలని కోరారు. బీఆర్కే భవన్ ముందు కానిస్టేబుల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో కట్ ఆఫ్ మార్కులతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులతో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రిజర్వేషన్ల ప్రకారం 50 కట్ ఆఫ్ పెట్టాలని కానీ 60 ఓపెన్ కేటగిరీలో పెట్టడం వల్ల 20,000 అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యూపీపీఎస్సీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులకు అమలు చేయాలని. నిర్మల్ జిల్లాలోని సర్పంచ్లు రోడ్డెక్కారు. సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ సర్పంచ్లతో పాటు కాంగ్రెస్ సర్పంచ్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదనపు కలెక్టర్ హేమంత్ వాహనాన్ని సర్పంచ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లకు జీతాలు సైతం చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూక్కి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఏనుగురు మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పత్తి పంటకు 10,000 గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీ వ్యవస్థను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారీ వ్యవస్థకు వింటాను 5,000 కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వం తరఫున 10,000 పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, వచ్చిన పత్తికైనా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా డైల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ ఫోన్ చేసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నగర ప్రజల నుంచి ఊహించని విధంగా సమస్యలు తెలపడంతో అధికారులతో పాటు చైర్పర్సన్ సైతం స్వయంగా సమస్యలు రాసుకోవడం జరిగింది. డైల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమంలో 33 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. అట్టి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. మాదాపూర్ కానమెట్ వద్ద యశోద హాస్పిటల్ దగ్గర పార్క్ చేసిన కారులో చోరీ జరిగింది. గత నెల 27 జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి యశోద హాస్పిటల్ లోపలికి వెళ్లి వచ్చేసరికి తన కారులో ఉన్న గోల్డ్ మిస్ అయింది. వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు గోల్డ్ కేసును ఛేదించారు. అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ విజయ్ మోహన్ కారు డ్రైవర్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. కార్ గ్లాస్ డోర్ కొంచెం తీసి ఉండడంతో చోరీ జరిగిందని గమనించారు. ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుండి 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలపై పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి వాటిని స్పెషల్ టీఆర్టీ ద్వారా భర్తీ చేయాలన్నారు. జియో నెంబర్ 317 ద్వారా ప్రభుత్వం బాధితుల అప్పీలను పరిష్కరించి సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. 19 డిమాండ్లతో కూడిన ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.